బాలీవుడ్ మొత్తం ఇప్పుడు వణికిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి సినిమాలు బాగా ఆడతాయో, ఎవరి సినిమాలు డిజాస్టర్లు అవుతాయో అన్న భయంలో ఉన్నారు అందరూ. దానికి కారణం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్యాన్స్. తనకి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం చేసి తీరాల్సిందే అంటూ సోషల్ మీడియా మొత్తం ఏకమై ప్రతిరోజు ఇండియా వైడ్ గా సుశాంత్ ఫ్యాన్స్ అందరూ ఏదో ఒక ట్రెండ్ చేస్తూనే ఉండగా, మరోవైపు బాలీవుడ్ వాళ్ళు ముందు ఈ ట్రెండ్స్ ను లైట్ తీసుకున్నారు. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాళ్లలో వణుకు పుడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సడక్ 2 ట్రైలర్ రిజల్ట్ చూసి తమ సినిమాలకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో అన్న డౌట్ లో కొందరు సుశాంత్ పై మౌనాన్ని వీడి తనకి ఎలాగైనా న్యాయం జరగాలి అంటూ పోస్ట్ పెట్టారు. కానీ అప్పటికే ఆలస్యం అవ్వడంతో ఇది కేవలం పబ్లిసిటీ కోసం, తమ సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చేస్తున్న పనులని సుశాంత్ ఫ్యాన్స్ అందరూ వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో అసలు తగ్గేది లేదంటూ ప్రతి సినిమాపై బాయ్కాట్ చేసి తీరాలని ప్రతి ఒక్కరూ రోజు ఏదో ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ ఇంపాక్ట్ త్వరలో తెరకెక్కబోతున్న సినిమాలపై కూడా పడే రేంజ్ లో మారిందని చెప్పాలి. ఈ ఏడాది చివరిలో కరణ్ జోహర్ అత్యంత భారీ ఎత్తున సుమారు 250 కోట్ల రేంజ్ బడ్జెట్ తో స్టార్ కిడ్స్ తో ఒక భారీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. ఆ సినిమానే తక్త్. ఈ సినిమాకు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్, ఆలియా భట్, కరీనా కపూర్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్ అలాగే అనిల్ కపూర్ లాంటి స్టార్ కిడ్స్ అందరితో కలిపి ఈ సినిమాను భారీ లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేయగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి దిమ్మ తిరిగిపోయిన కరణ్ జోహర్ ఈ సినిమాను ఉన్న పలంగా క్యాన్సిల్ చేసేశాడని సమాచారం. ఇంత బడ్జెట్ తో ఇప్పుడు ఇలాంటి సినిమా తీసి ఫ్యాన్స్ తో ఇబ్బంది పడడం కన్నా సినిమాను క్యాన్సిల్ చేయడమే ఉత్తమం అని డిసైడ్ అయిన కరణ్ జోహర్ ఈ సినిమాను పక్కకు పెట్టేసి ఇప్పుడు 50-60 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ల కాంబినేషన్ లోనే ఒక లవ్ స్టోరీ తీద్దామన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. అది కూడా నెపోటిజం తో తెరకెక్కుతున్న సినిమానే అవ్వడంతో అలా తెరకెక్కించినా కానీ ఈ సినిమాను కూడా బాయ్కాట్ చేసి తీరుతామని ఫ్యాన్స్ చెబుతుండటంతో ఏం తోచని స్థితిలో ఉన్నాడట కరణ్ జోహర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.